స్వాగతం. నేను జ్యోతి. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ జమ్మికుంట పట్టణ పరిధిలోని దుబ్బమల్లన్న దేవాలయానికి హోల్సేల్ గా నిధులు కేటాయిస్తున్నట్లుగా, మళ్లీ వచ్చే జాతర ఉత్సవాలకు హైదరాబాద్ నుండి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే ఏర్పాట్లు చేస్తానని మంత్రివర్యులు అన్నారు. ఒక ధర్మారం, ఒక సైదాబాద్, ఒక రామన్నపల్లి గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామ ప్రజలకు కూడా వచ్చే ఏర్పాటు చేయాలని నాయకులకు అందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది. మంత్రి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తామని, ఈ దేవాలయ చరిత్ర గొప్పదని, ఈ ఆలయ పరిసర ప్రాంతాల్లో ఆహ్లాదకర వాతావరణం ఆధ్యాత్మిక గొప్పతనం ఉన్నదని వారు అన్నారు. మరో కొమర వెళ్లి మరో ఐలమోని దేవాలయాల మాదిరిగా దుబ్బమల్లన్న దేవాలయాన్ని పర్యటన క్షేత్రంలా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, వైస్ చైర్మన్ దేశం స్వప్నకోటి, ఏసీపీ సుందరగిరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మా తమ్ముడు రవీంద్రు, అప్పుడు తమ్ముడు వెంకన్న, మా సంపదము బొగ్గని కార్మిక సంఘం అక్కడ ఉండే వెళ్తీని పూజారణం సార్. ఇది సైదాబాద్ క్షేత్రంలో ఉంటుంది. ఈ దేవుణ్ణి ఒక సైదాబాద్కో, ఒక ధర్మారానికో, ఒక రామన్నపల్లికో కాకుండా మా దేవుణ్ణి కొమ్రెల్లి దేవస్థానం లాగా తీర్చిద్దామని చెప్పి నన్ను కోరింది. కోరితే ఆనాడు ఆ 15 ఏళ్ల క్రితం రవి చెప్పింది మీకు అర్థం కాలే తమ్మి, నన్ను ఊరికే 2 పోళ్ళు అని అడుగుతావు, ఆకంత చిన్న కూడా నేను హోల్సేల్ మీకు ఎన్ని కోట్లు కావాలో చెప్తాను నేను అలా ఓసీ అంటున్నాను హోల్సేల్ కొట్టే కంపెనీ తబడ పడకరాలు కానీ 1/2 కిలో పాకెట్ పెట్టావు కానీ నేను ఎప్పుడు అందరికీ చెప్పే మాట ఒకటే ఉండే, అడుక్కున్నట్టు ఉండదు తమ్మి అని చెప్పే, అడుక్కుంటున్నాం కాదు మనం హక్కుదారులమ్మని. ఇక్కడ ఒక్కసారి 2 సార్లు తెలంగాణ ఉద్యమ పిడికిలు లేచినప్పుడు ఏ పదవులు లేకపోయినా, డబ్బులు లేకపోయినా, అభివృద్ధి లేకపోయినా జై తెలంగాణ పిడికిలెత్తిన ప్రాంతం ఈ ప్రాంతం గుర్తుపెట్టుకోండి. మనం ఉద్దుతగా ఈ 5 లక్షలు ఇద్దావా 10 లక్షలు ఇద్దావా డక్కలు లేవు. మనం బాజాప్తా ఈ ప్రాంతంలో గొప్పగా అభివృద్ధి చేసుకునే దాంట్లో భాగంగానే ఇవాళ దుబ్బమల్లన్న టెంపుల్, రేపు